నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గంగా పుష్కరాల సందర్భంగా వారణాసికి వెళ్ళానండి. వారణాసిలోని గంగా పూజలో కూడా పాల్గొనడం, అలాగే కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి, విశాలాక్షి అమ్మవార్లను దర్శనం చేసుకోవడం, కాలభైరవుడి ఆలయాన్ని కూడా దర్శించడం జరిగింది. ఆ విశేషాలన్నీ కూడా నేను మీకు ఇవ్వదలుచుకున్నాను. పుష్కరాలకు వెళుతున్న మన తెలుగు ప్రజలకి ఉపయోగపడుతుంది అంటే, చాలామంది ఎక్కువగా ఇప్పుడు కాశీలో కనిపించింది కూడా చాలామంది మన తెలుగువారే, అంటే 75% వరకు కూడా తెలుగువారే. ఇలా ఈ పుష్కరాలకి తరలి వెళుతున్న భక్తులకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియోలన్నీ కూడా నేను మీకు అందజేస్తున్నానండి. ఇక గంగానది విషయానికి వస్తే, మన దేశంలో ఉన్న నదులన్నింటిలోనూ గంగానది పరమ పవిత్రమైన నది. ఈ నది స్వచ్ఛతకు నిదర్శనమని చెప్తారు. మనం చేసిన పాపాలను ఈ నది ప్రక్షాళన చేస్తుంది. ఉత్తరాంచల్ రాష్ట్రం హిమగిరి కొండల్లో సముద్ర మట్టానికి సుమారు 4000 మీటర్ల ఎత్తులో, 24 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పుతో బల్లపరుపు ఆకారంలో ఉన్న కొండనే గంగోత్రి గ్లేసియర్ అని పిలుస్తారు. ఈ మంచు కొండ మీద ఉన్న ప్రదేశాన్ని గోముఖి అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం గోముఖం గంగానదికి జన్మస్థలం అని అంటారు. గోముఖం నుండి గంగోత్రి వరకు ప్రవహిస్తూ వచ్చిన ఈ గంగానదీ ప్రవాహం కాశీ మీదుగా, అంటే కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్ని తాకుతూ వారణాసి మీదుగా ప్రవహిస్తూ వెడుతుంది. గంగా పుష్కరాల సందర్భంగా వారణాసిలో విశేషంగా ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగిందండి. చాలా బాగుంది. ఇక నేను ముందుగా, అంటే వారణాసికి మనం వెళ్ళినప్పుడు కాలభైరవుడి దర్శనం తర్వాత స్వామి దర్శనం, అంటే ఈశ్వరుడి దర్శనం చేసుకోవాలని చెప్తారు కదా, ముందుగా నేను మీకు కాలభైరవుడి ఆలయ విశేషాలను ఈ వీడియోలో అందజేస్తాను. వారణాసి యాత్రకు వచ్చేవారు మొదటగా కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు పుష్కరాల సందర్భంగా ఏంటంటే అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. చిన్న చిన్న గల్లీల్లోంచి, అంటే చిన్న చిన్న సందుల్లోంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి. మామూలు సమయాల్లో అయితే మనకి కాలభైరవ టెంపుల్ ఖాళీగానే ఉంటుంది, చక్కగా వెళ్ళి మనం పూజ చేసుకుని వచ్చేసేయచ్చు. అయితే ఈ కాలభైరవ స్వామి ఆలయానికి సంబంధించి ఇప్పుడైతే మాత్రం, అంటే పుష్కరాల సందర్భంగా అయితే మాత్రం విపరీతమైన రష్ ఉంది. దర్శనానికి సమయం పడుతుందండి, ఇంచుమించు మాకైతే ఒక 2 అవర్స్ పట్టింది. కాశీ విశ్వనాథ మందిర్ నుండి 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. విశ్వేశ్వర్ గంజ్ ప్రాంతంలో ఉంటుంది. వారణాసిలో ఉన్న పురాతనమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటిగా చెప్తారు. కాలభైరవ టెంపుల్ ముఖ్యంగా ఈ ఆలయంలో స్వామివారు పుర్రెల దండను ధరించి నెమలి ఈకల గదను మోసుకెళ్ళే పరమశివుని భయానక స్వరూపంగా భావిస్తారు. కాలభైరవుడు వారణాసి యొక్క సంరక్షక దేవత అని నమ్ముతారు. వారణాసిలో మనం ఉండాలి అని అనుకుంటేట ఆయన అనుమతి తప్పకుండా తీసుకోవాలట. అందుకే మామూలుగా దర్శనానికి వెళ్ళినా కూడా మనకి విశ్వేశ్వర స్వామివారి యొక్క, అంటే కాశీ విశ్వేశ్వరుడి యొక్క దర్శనము, పూజలు వంటివి పూర్తి కావాలి అంటే ముందుగా కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకోవాలటండి. ఆ తరువాతే మిగతా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. పురాణాల ప్రకారం చూసుకుంటే భైరవుడు శివుని యొక్క 3వ కన్ను నుండి జన్మించారు అని చెప్తారు. ఆయన కోపానికి చిహ్నంట. పరమశివుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడి తలల్లో ఒక దానిని తానే నరికాడట. బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేయడమే అతన్ని దోషిగా మారుస్తుంది. కాబట్టి శివుడు కాశీకి వెళ్ళమని సలహా ఇస్తాడు. అక్కడికి వచ్చిన భైరవుడు తన పాపాలని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు ఇక అక్కడే ఉండి తన భక్తుల్ని చూసుకోమని చెప్పడంతో కాలభైరవుడు వారణాసిలోనే ఉండిపోయాడు అని చెప్తారు. ఇక కాలభైరవ ఆలయంలోని గర్భగుడిలో కుక్కపై కూర్చుని త్రిశూలం పట్టుకున్న వెండి ముఖం గల కాలభైరవ విగ్రహం ఉంటుంది.
ద్వారం గుండా మనం లోపలికి వెళ్ళినప్పుడు విగ్రహం యొక్క ముఖం మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన విగ్రహం అంతా కూడా ఒక వస్త్రంతో కప్పబడి ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన సమయాలైతే మామూలు రోజుల్లో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. సాయంత్రం అంటే తిరిగి 4:30 నుంచి రాత్రి 9:30 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పుడు పుష్కరాలు కాబట్టి ఇక పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం సమయం వేళల్ని కొంత మార్చడం కూడా జరిగిందండి. పుష్కరాల సందర్భంగా కాలభైరవస్వామి ఆలయమే కాదండి, కాశీలో పేరున్న ఆలయాలన్నీ కూడా, అంటే విశాలాక్షి అమ్మవారు, తర్వాత అన్నపూర్ణాదేవి ఆలయం, ప్రతి ఆలయం, విశ్వేశ్వరుడు ఆలయం ఇంకా మనం చెప్పక్కర్లేదనుకోండి, బారులు తీరి ఉన్న భక్తులే. ఒక 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. ఇక మిగిలిన ఆలయాలకైతే ఒక 1.5-2 అవర్స్ ఖచ్చితంగా పడుతోంది. అంటే మేము పుష్కరాలు మొదలైన వెంటనే వెళ్ళాం కాబట్టి మాకు ఆ సమయం. ఇక ఇప్పటి నుంచి మేము ఇంచుమించు మేము బయలుదేరే ముందు రోజు చూసినట్లయితే కనుక విపరీతమైన రష్ ఉంది. బాగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు దిగుతున్నారు. కాబట్టి ఆలయాలకు సంబంధించి మీరు దర్శనం చేసుకోవాలంటే సమయం పట్టచ్చు. క్యూ లైన్లలోనే మనం వెళ్లాల్సి ఉంటుంది. ఆ దారులన్నీ కూడా అక్కడ ఎవరిని అడిగినా మీకు చెప్తారు. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ఇరుకైన సందులు, ఈ సందుల్లోంచి ఆలయానికి మనం వెళ్ళాల్సి ఉంటుందండి. మామూలు సమయాల్లో ఇలా రష్ ఏముండదు. అంటే పుష్కరాలు కాకుండా పెడితే మాత్రం మామూలుగా దర్శనం చేసుకుని వచ్చేసేయచ్చు. ఇప్పుడు పుష్కరాల సందర్భంగా ఏంటంటే కొద్దిగా ఆలయాలన్నీ కూడా చెప్పాను కదా, ఆలయాలన్నీ కూడా రద్దీగానే ఉన్నాయి. కాశీలోని ముఖ్యమైన దేవాలయాల్లో కాలభైరవ దేవాలయం కూడా ఒకటి, పురాతనమైన దేవాలయాల్లో ఇది ఒకటి అని చెప్తారు. కాలభైరవుడు కాశీ ద్వారాలకు కాపలాగా ఉంటాడట. అందుకే ఆయన్ని కాశీకి చెందిన కొత్వాల్ అంటే పోలీసు చీఫ్ అని కూడా పిలుస్తారట. ఫస్ట్ మనం కాలభైరవుడు దర్శనం చేసుకుంటేనే మనకి మిగతా పనులన్నీ కూడా, అంటే మిగతా దర్శనాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయని చెప్తారు. కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం మనకి లభించాలంటే మాత్రం ముందుగా, అంటే తప్పనిసరిగా కాలభైరవ ఆలయాన్ని సందర్శించాలి. ఇక కాలభైరవుడి ఆలయానికి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం కాశీ విశ్వేశ్వరుడు అంటే ప్రధాన ఆలయానికి ఒక 1-1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. అయితే ఇప్పుడు ఎక్కడికక్కడ రూట్స్ అన్నీ మార్చేశారు కాబట్టి మీరు లోకల్గా తీసుకునే రిక్షాలు కానీ చిన్న చిన్న ఆటోలు కానీ తీసుకుని వెళ్ళటానికి కుదరదు. కొద్దిగా నడవాల్సే ఉంటుంది, నడిచి మనం వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా వారణాసికి వెళ్ళినప్పుడు కాలభైరవుడి ఆలయంతో పాటు మృత్యుంజయ మహాదేవ్ ఆలయాన్ని కూడా సందర్శించాలి. ఆ తర్వాతే విశ్వేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవాలట. ఇక మృత్యుంజయ మహాదేవ్ ఆలయం కాలభైరవుడి ఆలయానికి కొద్ది దూరంలోనే ఉంది. అక్కడ ఎవరిని అడిగినా కూడా మీకు చెప్తారు. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం నేను చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అన్నానంటే కాలభైరవుడు ఆలయం దగ్గర కిక్కిరిసిపోయి ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు, మొత్తం చాలా వరకు తెలుగువారే. కానీ మృత్యుంజయ మహాదేవ్ ఆలయానికి వచ్చేటప్పటికి వాళ్ళు కాశీలో ఉన్న వాళ్ళు, నార్త్ వాళ్ళు కనిపించారు తప్ప తెలుగు వాళ్ళు చాలా తక్కువ కనిపించారు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. చాలా మహిమాన్వితమైన ఆలయం. ఈ ఆలయంలోని చిన్న చిన్న ఉపాలయాలు అయితే చాలా ఉన్నాయి, అవి 1000 సంవత్సరాల నాటివని చెప్తారు. ఇప్పుడు కాశీ విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే జపం చేస్తూ మనకు కనిపిస్తారో మృత్యుంజయ మహాదేవ ఆలయంలో కూడా జపం చేసుకుంటూ కనిపిస్తారండి. ఇక తర్వాత ఈ ఆలయంలో శివలింగం ముందుగా మనం దర్శించాలి. ఆ తర్వాత ఆలయంలో ఉన్న బావి గురించి చెప్పుకోవాలి. ఈ బావి ఇప్పటిది కాదండి. ఈ బావి ఏంటంటే భక్తుల యొక్క అసహజ మరణాల నుండి దూరం చేస్తుంది, అంటే భక్తులందరినీ. తర్వాత అనారోగ్యం కూడా నయం చేస్తుంది అని చెప్తారు.
ఈ బావి కూడా ఇప్పటిది కాదు, 18వ శతాబ్దం నుంచి ఉంది అని కూడా చెప్తే, వేల సంవత్సరాల నుంచి ఉందని కూడా చెప్తారండి. 18వ శతాబ్దం కూడా కాదు, వేల సంవత్సరాల నుంచి ఈ బావి ఉంది. నాకు కూడా తెలీదు, నేను వచ్చేస్తుంటే అక్కడ ఉన్న ఒక అయ్యవారు చెప్పారు ఈ బావిలోని నీటిని తాగాలి, ఇవి మీకు ఆరోగ్యానికి చాలా మంచిది అని. చాలామంది చిన్న చిన్న డబ్బాల్లోనూ క్యారేజీల్లోనూ బాటిల్స్లోనూ పట్టుకెళ్తున్నారండి వాటర్, నేను చూశాను. నేను ఇక్కడ మృత్యుంజయ జపం చేసుకుని ఆ తర్వాత ఈ నీటిని తీసుకెడతారటండి, ఎటువంటి అనారోగ్యాలైనా తగ్గుతాయని చెబుతారు. ఇక్కడ శివుణ్ణి మృత్యుంజయ మహాదేవ్ అంటే మరణంపై విజయం సాధించిన దేవుడిగా పూజిస్తారు. ధన్వంతరి అంటే విష్ణు అవతారం, ఆయుర్వేద ఔషధ దేవుడు. తన ఔషధాలన్నింటినీ ఇక్కడ బావిలో ఉంచాడని, దానికి వైద్యం చేసే శక్తినిచ్చాడు అని కూడా నమ్ముతారు. ఈ మృత్యుంజయ మహాదేవ్ మందిర్ వారణాసిలోని విశ్వేశ్వర్ గంజ్లోని దారానగర్లో ఉంది. గంగా ఘాట్కి చూసుకుంటే 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మృత్యుంజయ మంత్రం చదువుకుని బావిలోని నీటిని తీసుకుంటారు, లేదంటే తమ పైన చల్లుకుంటారు. ఇలా చేస్తే అనారోగ్యాలన్నీ కూడా నయమవుతాయట. ఇదండి గంగా పుష్కరాల సందర్భంగా ముందుగా నేను మీకు కాలభైరవుడి యొక్క ఆలయము, అలాగే మృత్యుంజయ మహాదేవ్ ఆలయ విశేషాలను అందజేశాను. తర్వాత గంగామాత అంటే గంగా స్నానం యొక్క ప్రాముఖ్యత, అలాగే గంగాహారతిని నేను మీకు వీడియో రూపంలో అందజేస్తాను. ఇటువంటి మంచి మంచి వీడియోలు మీరు లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇవి మరింత మందికి అందితే చాలా బాగుంటుంది, ఎందుకంటే పుష్కరాల సమయంలో వెడుతున్న తెలుగువారికి ఉపయోగపడుతుందనేది నా ఆశ. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.